గన్నేరువర మండలంలోని చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన గుండ్రెడ్డి మల్లారెడ్డి వాటర్ ట్యాంక్ ఎక్కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుల బహిష్కరణ చేశారని చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన గుండ్రెడ్డి మల్లారెడ్డి గన్నేరువరం మండలంలోని ట్యాంక్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీలో అవినీతిపై అడిగినందుకు గాను గత 4 సంవత్సరాలుగా నన్ను కుల బహిష్కరణ చేశారని, మా ఇంటికి ఎవరు వచ్చినా వారికి జరిమానా విధిస్తున్నారని ఆవేదనకు గురై పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గుండ్రెడ్డి మల్లారెడ్డి అన్నారు. నాకు న్యాయం జరిగేలా కరీంనగర్ సిపి కలెక్టర్ వచ్చి నాకు న్యాయం చేస్తా అని చెప్పేంత వరకు ట్యాంక్ దిగి రానని అన్నారు. మీ ఇష్టం ఇది, మీరు అర్థం చేసుకోండి.